బ్రేక్ఫాస్ట్ షో. గజబిజ్ లైఫ్ స్టైల్లో ఉరుకులు పరుగులతో మనకు ఎంతో కావాల్సిన బ్రేక్ఫాస్ట్ని మనం బ్రేక్ చేస్తూ వస్తున్నాం. సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చాలా ఫాస్ట్గా మనకు ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చెఫ్ గల్లా రాంబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గల్లా రాంబాబు గారు. రాంబాబు గారు, అయితే ఈరోజు మాకు ఏ ఐటమ్ని చూపించబోతున్నారు? చాలా ఫాస్ట్గా చేసుకునే మిక్స్డ్ వెజిటబుల్ టమాటో బాత్ నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆయిల్, ఘీ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన అల్లం, రోస్టెడ్ చిన్న, తరిగిన ఉల్లిపాయ, డైస్డ్ పొటాటోస్, డైస్ చేసుకున్న టమాటో, ఫ్రెష్ గ్రీన్ పీస్, డైస్ చేసుకున్న క్యారెట్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, సాల్ట్, పసుపు, ఉప్మా రవ్వ. మిక్స్డ్ వెజిటేబుల్ టమాటో బాత్ ని రోజు మనం తయారు చేసుకొని చూసుకుందాం సార్. తప్పకుండా ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి మనం పాన్ హీట్ చేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. మనం ఎంత తక్కువ ఆయిల్ వేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే మనం దీనిలో ఘీ కూడా వాడుతున్నాం కాబట్టి. ఓకే, జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. దాంతోపాటు 1 స్పూన్ ఘీ వేసుకుందాం. తర్వాత దీనిలో గార్నిష్ కూడా నేను ఘీ వేస్తున్నాను కాబట్టి జస్ట్ 1 స్పూన్. ఇంకొక టిప్ ఏంటంటే, ముందుగా మనం గనక ఘీ వేసేస్తే పాన్లో ఉన్న ఘీ ఏమవుతుంది, మాడిపోతుంది. కొంచెం ఆయిల్ వార్మ్ అయిన తర్వాత ఫస్ట్ మనం పోపు దినుసులు వేసుకుందాం. దీనిలో జస్ట్ నేను జీరా, ఆవాలు మాత్రమే కలిపాను అనమాట. ఇవి కొంచెం క్రాకిల్ అవ్వాలి. ఇవి ఎందుకు వేస్తున్నాను, చక్కగా మనకి మౌత్ ఫీల్ ఉంటుంది, ప్లస్ జీరా ఇస్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఓకే, సౌండ్ వినిపిస్తుందా? చక్కగా క్రాకిల్ అవుతున్నప్పుడు తర్వాత చెన్న కొంచెం టైం తీసుకొని వేసుకోవాలి, లేకపోతే చెన్న ఊరికే కలర్ మారిపోతుంది. ఓకే, ఇవి క్రాకిల్ రావడం ఆగిపోయిన తర్వాత ఫస్ట్ మనం జింజర్ వేసుకోవాలి. జింజర్ కూడా మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్లస్ ఇది డైజెషన్ ప్రాసెస్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. తర్వాత దీనిలో మనం గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాం. ఇది ఇవి అప్పుడప్పుడు పంట కింద పడాలి, అందుకని మళ్ళీ పెద్దగా కట్ చేసేసుకున్నాం అనుకోండి తీసి పడేస్తారు అనమాట. పిల్లలకి అప్పుడప్పుడు కాస్త కారం కూడా తినిపిస్తుండాలి. మనకి గ్రీన్ చిల్లీ అవన్నీ ఫ్రై అయిపోయి విల్ స్టార్ట్ విత్ ఆనియన్. మీరు వెజిటేబుల్స్ని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా మీకు కుకింగ్ టైం సేవ్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ మార్నింగ్ లేచి కట్ చేసుకోవడం అంటే చాలా టైం పడుతుంది కదండి, బిఫోర్ ఏమైనా మనం చేసుకొని ఉంచుకోవచ్చా వీటిని? మీరు నైట్ అన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే 5 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, అన్ని ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి జస్ట్ కలర్ మారకుండా, ఓవర్ కలర్ అవ్వకుండా స్లోగా కుక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆనియన్ కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అయినాయి. మనం విల్ స్టార్ట్ విత్ ది నెక్స్ట్ వెజిటబుల్, దట్ ఈస్ టమాటో. టమాటో కొంచెం కుక్ అయి ఉంటే బాగుంటుంది కాబట్టి లైట్గా టమాటో వేద్దాం. ఎందుకంటే టమాటో బాత్ మిక్స్డ్ వెజిటబుల్ టమాటో బాత్ కాబట్టి లైట్గా ఒక 2-3 స్పూన్స్ టమాటో వేసాను అనమాట. ఓకే, టమాటో డైసెస్ అలానే ఉండాలి, అవి ఎక్కువ కుక్ అవ్వకూడదు. అంటే ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ కలర్ యూస్ చేయట్లేదు, నేచురల్ కలర్ పసుపు యూస్ చేస్తాం. పసుపు ఇస్ అన్ యాంటీబయాటిక్. మన డైజెస్టివ్ సిస్టంలో కానీ చిన్న చిన్న అల్సర్స్ ఉన్నా, మన నోట్లో అల్సర్స్ ఉన్నా అవి చాలా త్వరగా తగ్గిపోతాయి. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసేద్దాం. ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రెప్ చేసుకున్న అన్ని వేసుకోకూడదు. మాక్సిమం అన్ని విటమిన్స్ ఉన్నవే, అన్ని విటమిన్స్ ఉన్నాయి. క్యారెట్, పొటాటో, గ్రీన్ పీస్ తీసుకుంటే మూడిట్లోనూ కామన్గా ఉన్న విటమిన్ ఏ, విటమిన్ కే మన బాడీలో ఉన్న స్కిన్కి కానీ మన ఐస్కి కానీ చాలా మంచిది అనమాట. ఓకే, ఈ వెజిటేబుల్స్ అన్ని జస్ట్ హాట్ వాటర్లో వేసేసి తీసేసాను అంతే. ఓకే, ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఉప్మా రవ్వని మనం కొంచెం దూరంగా వేయించి పెట్టుకున్నాం అనమాట. ఉప్మా రవ్వని వేయించి పెట్టుకోవటం వల్ల ఉప్మా కొంతమంది ఏం చేస్తారు తెలియని వాళ్ళు, ఉప్మా పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఉప్మా పేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఉప్మా రవ్వని కొంచెం దూరంగా వేయించి పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ గ్లాస్తో, ఈ అల్యూమినియం గ్లాస్తో నేను 1.5 గ్లాస్ వేసుకున్నాను. సో 1.5 గ్లాస్ వేసుకున్నప్పుడు వాటర్ దీంతో 3, అంటే 1.5 డబుల్ వేసుకోవచ్చు, లేకపోతే 3 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. సో దీనిలో ఫస్ట్ నేను వాటర్ వేస్తున్నాను. నేను 3 టైమ్స్ వేస్తున్నాను వాటర్. ఓకే, సో నేనేం చెప్పాను మీకు, 3 టైమ్స్ ఆల్రెడీ 3 గ్లాసెస్ వేశాను, ఇంకొక 1.5 గ్లాస్ వేస్తున్నాను.
1.5 glass వాటర్ 3 times వాటర్ వేసుకున్నాం. సో ఇది ఒక బాయిల్ రావాలి. బాయిల్ వచ్చే ముందు మనం దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. ఇది బాగా బాయిల్ రావాలి. బాగా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఉప్మా రవ్వ స్లోగా కలుపుకుంటూ వేయాలి. వేస్తుండండి. కలుపుకోకపోతే ఏమవుతుందంటే మీకు ఇది ఉండలుండలుగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. కొంతమంది ఉప్మా లూజ్గా తింటారు, కొంతమంది ఉప్మా గట్టిగా తింటారు. సో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నీళ్లు పోసుకోవచ్చు. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. సో ఉప్మా చూడండి, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, లైట్ వైట్ కలర్, క్రీమ్ కలర్. నిజంగా రాంబాబు గారు ఇంత కలర్ఫుల్ గా పిల్లలు చూసారు అంటే పిజ్జాలు బర్గర్లు వైపు అయితే మళ్ళారండి. తినేస్తారు అన్నమాట. ఉప్మా కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మీకు చూడండి, అంత ప్యాన్ కంటుకోకుండా మొత్తం వచ్చేస్తుంది. జాగ్రత్తగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. ఇప్పుడు మనం ఫైనల్గా ఒక 3 spoons ఘీతో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఘీ ఏదో పెద్ద క్యాలరీస్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ వచ్చేసింది అనుకోకూడదు. ఘీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ కొలెస్ట్రాల్. మంచిగా గీది నెయ్యి దొరికితే, ఆవి నెయ్యి దొరికినా సరే చక్క మంచిగా వేసేసుకొని లాస్ట్లో ఫైనల్ ఫినిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం, సర్వింగ్ చేసేసుకుందాం. ఓకే, ఘుమఘుమలాడే మిక్స్ వెజిటేబుల్ టమాటో బాత్ రెడీ. దీన్ని ఒక చిన్న కొరియాండర్ లీఫ్ తో గార్నిష్ చేసుకుందాం. చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఘుమఘుమలాడే మిక్స్డ్ వెజిటేబుల్ టమాటో బాత్ రెడీగా ఉందండి. నేను తినడానికి కూడా రెడీగా ఉన్నాను. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసే విధానం ఒకసారి మీకోసం. ఆయిల్, ఘీ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన అల్లం, రోస్టెడ్ చిన్న తరిగిన ఉల్లిపాయ, డైస్డ్ పొటాటోస్, డైస్ చేసుకున్న టమాటో, ఫ్రెష్ గ్రీన్ పీస్, డైస్ చేసుకున్న క్యారెట్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, సాల్ట్, పసుపు, ఉప్మా రవ్వ. సారీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫస్ట్ పోపు దినుసులు, ఫస్ట్ మనం తడకా వేసుకోవాలి. తడక అంటే పోపు అంట అనమాట. తడకాకి ఆవాలు, జీలకర్ర, అల్లం, తరిగిన అల్లం ఇవన్నీ వేయించేసుకొని అవి వేగిన తర్వాత తగినన్ని నీళ్లు, అంటే ఉప్మాని కనుక మనం ఒక గ్లాస్ ఉప్మా కనుక తీసుకుంటే దానిలో 3 cups వాటర్, 3 to 5 వరకు కూడా పోసుకోవచ్చు. సో వాటర్ పోసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వాటర్లో వేసేసి ఒక సింగిల్ బాయిల్ రానివ్వాలి. ఒక సింగిల్ బాయిల్ వచ్చిన తర్వాత రవ్వ మెల్లగా ఒక్కొక్క స్పూన్ రవ్వ దానిలో వేసుకుంటూ తిప్పుకుని ఉండాలి. ఎందుకు తిప్పాలి అని అంటే మనకి అవి ఉండలు కట్టుకుండా ఉంటాయి. అది తిప్పుతూ రవ్వ పోసిన తర్వాత రవ్వ అంతా ఉప్మా అంతా దగ్గరికి పడిన తర్వాత దానిలో లాస్ట్లో కాస్త నెయ్యి, కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వీస్ చేస్తాం. ఇది ఇలానే తింటే బాగుంటుందా? దీనికి ఏమైనా చట్నీస్ లేకపోతే ఏమైనా ఉంటే బాగుంటుందా? ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి దీన్ని ఇలానే తినొచ్చు. లేదు ఇలా తినలేము అనుకుంటే కనుక కొంచెం షుగర్ వేసుకోవచ్చు, కొంచెం అల్లం చట్నీ వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న నెల వచ్చిన ఆవకాయ కానీ ఉసిరి కానీ ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఇప్పుడు మీరు కనుక తినలేను అనుకుంటే మన దగ్గర రెడీగా అల్లం చట్నీ ఉంది. దీనిలోకి మీరు టేస్ట్ చేసుకోవడానికి అల్లం చట్నీ వేసుకోవచ్చు. టేస్ట్ చూద్దామండి. ఎక్సలెంట్గా ఉందండి. ప్రతి బైట్లోనూ వెజిటేబుల్స్ అన్నీ తెలుస్తున్నాయి. అండ్ మనం వేసుకున్న కొంచెం అల్లమైనా సరే ఆ ఫ్లేవర్ బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా, మిక్స్డ్ వెజిటేబుల్ టమాటో బాత్ తయారు చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. చూసారు కదా, మిక్స్డ్ వెజిటేబుల్ టమాటో బాత్ మీరు కూడా ఇంట్లోని తయారు చేసుకొని మంచి హెల్దీ ఐటెంని మీరు కూడా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం రాంబాబు గారు. నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం మేడం. అయితే రాంబాబు గారు, ఇప్పుడు నెక్స్ట్ ఐటెం మాకు ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ ఐటెం వచ్చేసి పోహా మేడం. పోహా, పోహా అంటే ఏంటండి? పోహా అనేది మహారాష్ట్రన్ బ్రేక్ఫాస్ట్. పొద్దున్న టిఫిన్ కింద తింటారు వాళ్ళు. పోహా అంటే ఏంటంటే మనం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వాటిని అటుకులు అంటాము. సో వాటిని అటుకులు అంటాము, వాళ్ళు మహారాష్ట్రంలో పోహా అంటారు అనమాట. వాళ్ళు కొంచెం లైట్గా స్పైసెస్ మసాలాస్ మిక్స్ చేసుకొని అదొక ఉప్మా లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉప్మా లాగా చేసుకుంటారు. మరి ఉప్మాలా పేస్ట్లా ఉండదు కానీ సపరేట్గా
రైస్ ఫ్లఫీగా రైస్ లాగా ఉంటుంది. అయితే దీంట్లో ఉండే పోషక విలువలు ఎంతవరకు మనకు బాగుంటాయి? ఇది మంచి ఫైబ్రస్ ప్రోటీన్ అండి, ఎందుకంటే అటుకులు అనేవి అన్పాలిష్డ్ రైస్ అంటాము మనం, అటుకులు కూడా దే ఆల్సో కాల్డ్ అస్ పఫ్డ్ రైస్ అని అంటాము. సో అవేంటంటే వడ్లని డైరెక్ట్గా నానబెట్టేసి ప్రెస్ చేసిన అటుకులు అనమాట. అటుకుల్లో కూడా రకాలు ఉన్నాయి, మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అటుకుల్లో రకాలు. ఓకే, పోహాకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకుంటారో ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. పోహాకు ముందు కావాల్సిన పదార్థాలు అటుకులు, నూనె, ఆవాలు, జీలకర్ర, లెమన్, కరివేపాకు, ఆనియన్, బంగాళాదుంప ముక్కలు, గ్రీన్ పీస్, సాల్ట్, టర్మరిక్, చాప్ గ్రీన్ చిల్లీ, చాప్ కొరియాండర్, ఫ్రైడ్ పీనట్స్. పోహా మరి రెడీ చేసేసుకుందామండి. పోహా ఫస్ట్ ఏం చేయమంటారు? పోహా రెడీ చేసుకుని ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెడతారు. యా, కొంచెం వేడి అవ్వనిద్దాం పోహాకి. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి, ఎందుకంటే అటుకులు అనేవి ఆల్రెడీ సోక్డ్ కాబట్టి ఊరికి అడుగట్టుకోదు. ఒకసారి కనుక అటుకులు ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోతుంది, క్రిస్ప్ వస్తుంది. అటుకులు ఉప్మా లేకపోతే పోహా అనేది చాలా సాఫ్ట్ గా సటిల్ గా ఉంటుంది, అందుకని మనం చాలా తక్కువ ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. వీటిలో ఇందాక చెప్పాను కదండి అటుకుల టైప్స్ ఉంటాయని. ఈ అటుకుల టైప్స్ ఏంటంటే స్వీట్ కూడా ఉంటుంది. వడ్లు నానబెట్టిన తర్వాత చూసేటప్పుడు ఏంటంటే చేసేటప్పుడు కాస్త షుగర్ వేసి వీటిని ప్రెస్ చేస్తారు. వీటిని ఆల్సో ప్రెస్ రైస్ అని ఇందాక చెప్పాను కదా. సో వీటిని ప్రెస్ చేస్తారు అప్పుడు మనకి స్వీట్ అటుకులు వస్తాయి. ఈ గ్రేడ్ లోని ఇంకా సన్నటి గ్రేడ్ ఉంటుంది, ఇంకా సన్నగా ఉంటాయి. అవేంటంటే మనం ఎప్పుడైనా స్నాక్స్ పిల్లలు ఈవినింగ్స్ టైపు ఈవినింగ్ టైప్ స్నాక్స్ తినడానికి ఫ్రై చేసుకోవడానికి తీసుకొచ్చుకుంటారు. అలా 3-4 టైప్స్ ఉన్నాయి. ఇందులోనే అన్పాలిష్డ్ కూడా ఉంటాయి, ఇంకా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి కొన్ని అటుకులు. ఓకే, అవి అటుకుల టైప్స్. మనకు ఆల్రెడీ ప్యాన్ హీట్ అయిపోయింది, ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాం ప్యాన్లో. ఘీ దీనికి అంతగా ప్రిఫర్ చేయరు. ఓకే, ఘీ కావాలి మాకు, ఘీ వాసన ఇష్టం అనుకుంటే ఒక 4 స్పూన్స్ వేసాను నేను ఆల్మోస్ట్. వేసుకోవచ్చు, ఘీ కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు. ఘీ అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే దీనిలో గార్నిష్గా నేను పీనట్స్ వేస్తున్నాను అనమాట. పీనట్స్ ఏంటంటే అది సాఫ్ట్గా సటిల్గా ఉంటుంది. పీనట్స్ ఘీ అంతగా వర్క్అవుట్ అవ్వదు. దీనికి కూడా తక్కువ ఆయిల్ వాడుతున్నాం, దీనికి కూడా చాలా తక్కువ ఆయిల్ వాడుతున్నాం. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. మనం ఫస్ట్ పోపు వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వాడుతున్నాను. ఆవాలు జీలకర్ర వల్ల ఏంటంటే మంచి క్రంచ్ ఉంటుంది అనమాట వాటికి. ఓకే, వీటికి క్రాక్లు అవ్వాలి. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుని ఆవాలు తక్కువ వేసుకున్నా సరే మనకు వెల్ అండ్ గుడ్. కొంచెం క్రాక్లు అవ్వండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ బాగా స్మోక్ వచ్చిన తర్వాత కూడా ఆవాలు జీలకర్ర వేస్తారు. అదేంటంటే మనం టెంపరేచర్ని హ్యాండిల్ చేయగలిగితే అప్పుడు వేసుకోవచ్చు. మనం ఇన్ కేస్ టెంపరేచర్ కనుక మనం హ్యాండిల్ చేయలేకపోతే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కలర్ చేంజ్ అయిపోవటం వల్ల ఆటోమేటిక్గా మొత్తం డిష్ టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. జస్ట్ అది క్రాకిల్ అవటం స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఎనిమిరపకాయలు. క్రాకిల్ అవటం ఎందుకు అని అడగొచ్చు మీరు. క్రాకిల్ ఎందుకు అవుతాయి అంటే మనం ఏ సీడ్ అయినా తీసుకోండి, ఏ గ్రాన్యూల్ అయినా తీసుకుంటే గ్రాన్యూల్ కొంత మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఆ మాయిశ్చర్ కంటెంట్ వల్ల ఆ మాయిశ్చర్ కాస్త స్టీమ్గా మారి క్రాకిల్ అవుతుంది. ఎనిమిర్చి చేసుకుందాం. ఎనిమిర్చి కొంతమంది నల్లగా ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది ఏమో రెడ్ కలర్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ఓకే, సో అందుకని మనం వేసుకునే టైంని మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తీర ప్రాంతాలకి, ఐ మీన్ కోస్టల్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనుక మీరు వెళ్ళిపోతే అటు సైడ్ బాగా డార్క్గా వేయించేసుకుంటారు ఎనిమిరపకాయలు, అంటే బ్లాక్గా బాగుంటాయి. సో ఇటువైపు నార్త్ సైడ్ వెళ్తే ఏంటంటే వాళ్ళ కలర్ఫుల్ కోసం దాన్ని రెడ్గానే ఉంచుకుంటారు. ఇవి క్రాక్లు అయిపోయినాయి, తర్వాత కర్రీలు వేసేసుకుంటాం. పాపింగ్ అప్ సౌండ్ ఆగిపోయిన తర్వాత మనం విల్ స్టార్ట్ విత్ చాప్ ఆనియన్. ఓకే, ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి నేను పెట్టినాను, దాన్ని హాఫ్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యేటప్పుడే మనం టర్మరిక్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫస్ట్ లైట్ యాంటీబయాటిక్ ప్లస్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఎక్కడ ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ గా ఏమీ యూస్ చేయలేదు, ఓన్లీ కలర్. అన్ని మాక్సిమం పోషకాలతో కూడుకున్నవి, హెల్తీగా ఉండేవి మాత్రమే మనం యూస్ చేస్తున్నాం. క్లాసిక్ పోహాలో ఏంటంటే ఓన్లీ
బంగాళదుంప డైసెస్ మాత్రమే ఇస్తారు. నేను ఈరోజు కొంచెం దీన్ని కొంచెం కలర్ఫుల్గా చేయడానికి గ్రీన్ కలర్ కోసం ఒక గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఉల్లిపాయలు ట్రాన్స్కులెంట్ అవటం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం దీనిలో కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు, కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను మోడరేట్ స్పైస్గా వేసుకుంటాను. టూ స్పూన్ మోడరేట్ స్పైసీగా మళ్ళీ నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంతమంది టమాటోస్ వేసుకుంటారు. మనం నార్త్, ఇంకా నార్త్ టిపికల్ నార్త్ సైడ్ హర్యానా కానీ ఢిల్లీ కానీ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే టమాటోస్ ఫ్రై చేసి వేసుకుంటారు, గ్రీన్ పీస్ వేసుకుంటారు, పచ్చి బఠానీ నైట్ అంతా సోక్ చేసి వేసుకుంటారు, చన్నాని మన గుగ్గిళ్ళు బొబ్బర్లు అంటాం ఆ గుగ్గిళ్ళు కూడా వేసుకుంటారు అనమాట. సో అదేమవుతుందంటే ఇంకొంచెం యాడ్ అవుతుంది అనమాట దానికి న్యూట్రియన్స్, వాటికి ఐరన్ కోసం అవి యాడ్ అవుతుంది. ప్లస్ టమాటో వేయటం వల్ల కొంచెం ఎల్లో కలర్ కాస్త స్లైట్ రెడ్ కి మారుతుంది. బీట్రూట్ వేయటం, బీట్రూట్ వేయటం వల్ల కొంచెం మళ్ళీ అగైన్ రెడ్ కలర్ కి మారుతుంది. మనం ఏ వెజిటేబుల్స్ అయినా మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది కొంచెం సిమ్ లో పెట్టుకొని నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ కొంతమంది అటుకులు ఉప్మాకి ఏం చేస్తారంటే అటుకుల్ని బాగా ముందే సోక్ చేసి పెట్టుకుంటారు. అప్పుడేమవుతుంది మనకి అటుకులు ఉప్మా రాదు, అటుకులు పేస్ట్ వస్తుంది. సో అందుకని వాటిని సోక్ చేసుకొని పెట్టుకోవచ్చు. జస్ట్ అలా తడుపుకుంటే చాలా అటుకులు. నేను ఒకసారి చూపిస్తాను ఎలా తడుపు. దీనిలో కొంచెం వాటర్ అయింది వేసి చాలు. జస్ట్ ఒక హాఫ్ వాటర్ వేసుకొని జస్ట్ అలా తడుపుకోండి. మీరు ఇది ఆనియన్ ఫ్రై అయిపోలేపు కూడా ఈ పని చేసేసుకోవచ్చు. జస్ట్ అటుకులు తడిస్తే చాలు. సో మీకేంటి అప్పుడు వాటర్ వేస్ట్ అవ్వు, అటుకులు బాగా తడిచి ముద్దవ్వు. మీకు ఆ డౌట్ కూడా వస్తుంది ఎందుకు హోటల్లో ఎందుకు మాకు బాగా ఫ్లఫీగా వస్తుంది, మాకెందుకు రావట్లేదు అన్న డౌట్. ఇదే టిప్, ఎన్నిసార్లు ట్రై చేసినా బాగా పేస్ట్ అయిపోతుంది, లేకపోతే గట్టిగా ఉండటం ఇలా జరుగుతుంది. జస్ట్ ఇలా సోక్, ఊరికే సోక్ అయిపోతుంది. చిన్నపిల్లలకు కూడా బాగా పాలల్లో నానపెట్టి కానీ షుగర్ వేసి కానీ పిల్లలకు పెడుతుంటారు. మంచి హెల్తీ కూడా అటుకుంటుంది. చూడండి ఎంత ఫైబర్ ఊరికే సోక్ అయిపోతుంది. ఇవి సోక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం ప్యాన్లో వేసుకుందాం. సో దీనిలో స్టీమ్గా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట అటుకులు. అటుకులు ఉన్న మాయిశ్చర్ ఏంటంటే స్టీమ్గా కన్వర్ట్ అయిపోయి అటుకులు ఉడికిపోతాయి. అంటే మనం దానికి ప్రత్యేకించి వాటర్ అయితే ఏది యాడ్ చేయాలి, మనం ముందుగా సోక్ చేసుకోకపోయినా జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని డైరెక్ట్గా అందులో వేసేసుకోవాలి. కావాలి అనుకుంటే మీ ఆనియన్ కనుక ఎప్పుడైనా ఎక్కువగా ఫ్రై అయ్యి అని అనిపిస్తే కనుక కొంచెం లైట్గా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వాటర్ దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ లైట్గా పసుపు తీసుకోవటం స్టార్ట్ చేసింది అండ్ ట్రాన్స్పరెంట్గా అవ్వటం స్టార్ట్ చేసింది కాబట్టి మనం తీసుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకో. ఓకే, గ్రీన్ పీస్ వేస్తాను 3-4 స్పూన్స్. ఓకే, దెన్ అలాట్ పొటాటోస్. మనం ఇందాక చెప్పుకున్నట్టు పొటాటోస్ ని ముందుగా కట్ చేసుకొని కొంచెం వేడి నీటిలో వేసుకొని తీసేసి పక్కన పెట్టుకుంటే రాత్రి ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే పొద్దు పొద్దున్నే ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఎక్కువ ఫ్రై అయిపోతున్నాయి అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది కూడా కుక్ అవ్వాలి కదా. సో ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ తింటే, ఎందుకంటే గ్రీన్ పీస్లో సాల్ట్ ఉంటుంది, ఆనియన్లో సాల్ట్ ఉంటుంది. సో అందుకని లాస్ట్లో లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. అసలు సాల్ట్ లేకపోయినా పర్లేదు, తినేయచ్చు. అలా అలవాటు చేసుకోవాలి. దీనికి కూడా మనం రోజ్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. రోజ్ సాల్ట్, పింక్ సాల్ట్ మనం తప్పకుండా యూస్ చేసుకోవచ్చు. మంచి హెల్తీ కూడా. ఫస్ట్లో ఇదివరకు పిల్లలకి ఐడిన్ తక్కువ, ఐడిన్ సాల్ట్ అని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మెల్లగా మళ్ళీ ఐడిన్ ఫ్రీ సాల్ట్ వస్తుంది. సైంధవ లవణంలో ఏంటంటే ఐడిన్ కంటెంట్ ఉంటుంది, మన బాడీకి ఎంత సాల్ట్ కావాలో అంతే ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొత్తిమీర చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది అన్నమాట. మంచి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సో దీనిలో గార్నిష్గా పల్లీస్ కూడా వేస్తుంది. ఇవి చాలా స్లో ఫ్లేమ్లో, మీరు చూస్తారు డార్క్ అయిపోయినాయి అంటారు కానీ చాలా స్లో ఫ్లేమ్లో నేను ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఫ్రైడ్ పల్లీయే వేసుకున్నాను, ఫ్రైడ్ పల్లీ వేసుకున్నాను చాలా స్లో. ఒకవేళ
మనకి ఫ్రైడ్ పల్లి అవైలబుల్ గా లేదు అనుకుంటే ఉడకబెట్టుకోలేసుకోవచ్చు, లేదా పచ్చి పచ్చి ఫస్ట్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లో. మనం పులిహోరకి ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయింది, సర్వింగ్ చేసుకుందాం. సర్వింగ్ చేసుకున్నాం, ఇది ఆఫ్ చేసేసుకుని సర్వీస్ బౌల్ లో తీసుకున్నాం. మాక్సిమం ఇవి ముందే మనం రెడీ చేసి పెట్టేసుకుంటే చక్కగా చాలా క్విక్ అవుతుంది. ఫైవ్ మినిట్స్ కంటే చాలా క్విక్ అయిపోతుంది. ఓకే, సో దీనిలో కాస్త నెంబర్ అసలు తీసేసి చెప్పండి. ఎక్సలెంట్ గా ఉంది రాంబాబు గారు, ఈజీ మెథడ్ లో చాలా ఫాస్ట్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మాకు చూపించారు. పోహా మీరు కూడా చూసారు కదా, చేసుకుని చాలా హెల్దీ ఐటమ్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసారుగా, ఇది మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.